గుంటూరులోని రోడ్ల అధ్వాన్న దుస్థితిపై టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. టీడీపీ కార్పొరేటర్ ముప్పవరపు భారతి శ్రీనగర్ రోడ్లో ఇదేం కర్మ గుంటూరు రోడ్లకు పేరుతో నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇదేం కర్మ మన గుంటూరుకు అనే పేరుతో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే రోడ్లపై కూడా తెలుగుదేశం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్పొరేటర్ ముప్పవరపు భారతి ఆధ్వర్యంలో కూడా టీడీపీ శ్రేణులు డొంక రోడ్లోనే రోడ్డు అధ్వాన పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టి ఇదేం కర్మ మన గుంటూరుకు అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కమిషన్ల కక్కుర్తితోనే గుంటూరు నగరంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందని కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది స్థానిక నేతలు టీడీపీ నేతలు ఉన్నారు. అమ్మా చెప్పండి, ఏంటి ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారు? ఏంటది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని 51వ డివిజన్ శ్రీనగర్ నుంచి మొదలుపెట్టామండి. శ్రీనగర్ రోడ్ల దుస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అన్నట్లుగా. గతంలో పైప్ లైన్లు మరమ్మతుల కోసం రోడ్లు దొవ్వేసి అలా వదిలేశారు. ప్రజలు దీని గురించి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా గుంటూరు నగర రోడ్లకి రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు అర్థం అవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ కాలం పాటు గుంటూరు నగర రోడ్ల మీద పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎక్కడ స్పందించకపోవడంతో అనేక పర్యాయాలు కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళండి. డొంక రోడ్డుకు సంబంధించి 6 నెలల ముందు టెండర్ అయిపోయి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితులు, కానీ స్థానిక శాసనసభ్యుడి కమిషన్ల కకృతి వల్ల ఈరోజు ఇక్కడ టెండర్ వేసినటువంటి కాంట్రాక్టరు ఈ పనులు వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 6 నెలల నుంచి సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కానీ అలాగే నాయకులు కానీ అనేక పర్యాయాలు కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టినప్పుడు కూడా ముందుగా ఎమ్మెల్యే గారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల కమిషన్ల కకృతి వల్లే ఈరోజు కాంట్రాక్టర్ ఇక్కడ నుంచి పారిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గుంటూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి అనేక రహదారులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా గుంటలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది గుంటూరా గుంటూరులోరా అనే పరిస్థితి తీసుకొని వచ్చారు. పొన్నూరు రోడ్డు కానివ్వండి, అలాగే డొంక రోడ్డు కానివ్వండి, అలాగే ఏట్కూరు రోడ్డు కానివ్వండి, ఏ రోడ్డు కూడా గుంటూరు నగరానికి వస్తున్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా గుంటలమయమై ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఇదేం కర్మ మన గుంటూరు నగరానికి అనే విధంగా ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ముద్దు నిద్రపోతున్నటువంటి నగరపాలక సంస్థ అధికారులు కానీ అలాగే శాసనసభ్యుడు కానీ మేయర్ కానీ ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, మీ కమిషన్ల కకృతికి ఈరోజు కాంట్రాక్టులు పారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీ కమిషన్లు పక్కన పెట్టి ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి వెంటనే రోడ్లు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ కమిషన్ల కకృతితో కూడా గుంటూరు నగరం గుంటలూరుగా మారిందంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రభుత్వం స్పందించి గుంటూరు నగరంలో రోడ్లు మరమ్మతులు చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందంటూ కూడా చెప్తారు. ఇది మొత్తానికి గుంటూరులో టీడీపీ